ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లూవాలియా విడుదల చేసిన ప్రకటనతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆ కుదుపు ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో వచ్చింది. అది ఎంతవరకు వచ్చింది అంటే, ఒక కాంట్రాక్టర్ లేని మూడు సబ్ కాంట్రాక్టర్ల పేర్లు చూపించి ఒక డమ్మీ కంపెనీలు, ఒక షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వచ్చిన కాంట్రాక్టర్ డబ్బును అటు బదిలీ చేసినట్టు ఒక అక్రమ లావాదేవీల లిస్టును బయటికి తీసింది ఐటీ శాఖ. అది కూడా 2000 కోట్ల రూపాయలు, 100 200 కాదు. ఓకే, ఇప్పుడు ఈ అంశం ఆల్రెడీ గత కొద్ది రోజులుగా నాంతుంది, అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు దీని మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అలాగే నారా లోకేష్ గారు, కీలక నేతలు మౌనంగా ఉన్నారు. దాని వెనక కారణం ఏంటి అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు తెలుగుదేశం పార్టీకి. చిన్న మొన్న అంటే చోటామోటా నేతలు ఎవరో మాట్లాడినా ఈ అంశానికి సంబంధించి అది పెద్దగా లెక్కల్లోకి రావట్లేదు. వాళ్ళు ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ కావాలని టార్గెట్ చేసి ఇలాంటి రాజకీయాలు చేస్తుందని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఐటీ రైట్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి కాదు, అది కేంద్రం నుంచి వస్తాయని చెప్పి అందరికీ తెలుసు. అదేదో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూచిలాగా చూపించేద్దామంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అనేది తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు. కాకపోతే ఏదో మభ్య పెట్టాలి, మాయ చేయాలి అనే ప్రయత్నం అయితే వాళ్ళు ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే, రేపు ఒకవేళ ఆల్రెడీ ఆయన అప్రూవర్గా మారిపోతారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది కాబట్టి, పెండ్యాల శ్రీనివాస్ ఒకవేళ నిజంగా అదే జరిగితే ఎలా తప్పించుకోవాలి, తమ మీద కేసు లేకుండా తమ ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి ప్రజలు నమ్మేలాగా, అధికారులు నమ్మేలాగా ముందస్తుగా ఏం చెయ్యాలి అనే ఆలోచనలో తలలు పట్టుకున్నారంట తెలుగుదేశం నేతలు. అదే నేపథ్యంలో ఎప్పుడో శనివారం హైదరాబాద్కు రావాల్సిన చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల ముందే ఆయన హైదరాబాద్ వచ్చి కూర్చోవడం, ఇక్కడ అధికారులతో ప్రధానంగా న్యాయ నిపుణులతో చర్చలు కూడా మొదలుపెట్టారు. ఏం చేయాలి ఏంటి అనేది ఆయన చేస్తున్నారు. ఎలా తప్పించుకోవాలనే ఆలోచనలోనే ఇప్పుడు ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం. అది ఎంతవరకు వాస్తవమా అవాస్తవమా అనేది కాలమే నిర్ణయించాలి, ఎందుకంటే ఇటువంటి వాటికి ఆధారాలు ఉండవు కాబట్టి. ఇది ఒక ప్రచారం మాత్రమే, మనకు అందిన ఒక సమాచారం మాత్రమే. వాస్తవానికి ఐటీ శాఖ బయట పెట్టింది ఓవర్ ఇన్వాయిసింగ్, అంటే బోగస్ బిల్లులు సృష్టించడం, అధికంగా బిల్లులు చెల్లించినట్లు చూపించడం, ఇటువంటి కారణాలతో ఈ భారీ కుంభకోణాన్ని బయటపెట్టారు అధికారులు. దీనికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించామని చెప్పి ఐటీ శాఖ ఇప్పటికే స్పష్టం చేస్తుంది. ఐటీ శాఖ చేసిన సోదాల్లో ఆయన చంద్రబాబు గారి మాజీ పర్సనల్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఇంట్లో కీలక డైరీలో కొన్ని ఆధారాల దర్యాప్తు జరుగుతుంది. కొన్ని ఆధారాలతో ఆ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 5 రోజులుగా శ్రీనివాస్ గారి ఇంట్లో సోదాలు జరుగుతున్నా చంద్రబాబు గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఒకవేళ మనసులో ఆందోళన చెందుతున్నా ఇది పెద్ద ఇష్యూ కాదు, లైట్ తీసుకుందాం అని అనుకున్నారు. ఎప్పుడైతే ఐటీ శాఖ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందో, 2000 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగినాయి అనుకుందో, ఇప్పుడు ముందస్తుగా ఏదో రకంగా తప్పించుకునే ప్రయత్నాలు అయితే మొదలయ్యాయి. ఆ తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగానే హైదరాబాద్ వచ్చి ఆయన చక్రం తిప్పుతున్నారు, పావులు కదుపుతున్నారు అనేది ప్రధానంగా మనకు వినిపిస్తున్న సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.